ఈ వీడియో క్లిక్ చేసినందుకు మీ అందరికీ ఒక పచ్చి నిజం చెప్తా. ఇది నా చిన్న జ్ఞాన గుళిక మీకోసం. ఆ నిజం ఏంటంటే, మనం పొద్దున నిద్ర లేవడం మొదలు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఎవరికి నచ్చింది వాడు చెప్తూనే ఉంటాడు. అవన్నీ విన్న మనం లైఫ్లో ఏం చేయాలో తెలియక తికమక పడుతుంటాం. సీకింగ్ మెనీ అడ్వైసెస్ మేక్స్ యూ డంబ్. అందరూ చెప్పిన మాటలు వినకండి, మిమ్మల్ని తెలివి తక్కువ వాళ్ళని చేస్తుంది. వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని, నేను చెప్పానని, అమ్మ చెప్పింది, నాన్న చెప్పిందని ఎప్పుడు వినకూడదు. నీలో ఒకడు ఉంటాడుగా, వాడు ఏం చెప్తున్నాడో విను. ఫాలో యువర్ హార్ట్ అని ఊరికే అనలేదు. నీకు ఏం కావాలో నీకు బాగా తెలుసు. మనలోనే అంత పెద్ద గురువుని, మాస్టర్ని పెట్టుకొని మనం మాత్రం ఎవడో చెప్పాడని వాడికి నచ్చినట్టు బ్రతుకుతాం. నువ్వు జాబ్లో సంవత్సరం మొత్తం కష్టపడితే వచ్చే డబ్బులు బిజినెస్లో ఉండేవాడు మాత్రం 3 నెలల్లో సంపాదిస్తాడు. ఇక్కడ దరిద్రం ఏంటంటే, ఈ విషయం మనకు తెలిసి కూడా మనం జాబ్నే చేస్తాం. ఎందుకో తెలుసా, మన వల్ల ఎక్కడ వద్దులే, మనం బిజినెస్లు ఎక్కడ చేస్తాం. ఈ పనికి రాని మాటలు మాట్లాడుకుంటూ మనల్ని మనమే తక్కువ చేసుకుంటాం. ఎంత పెద్ద బిజినెస్ అయినా, ఎంత పెద్ద కంపెనీ అయినా స్క్రాచ్ నుంచే మొదలవుతుంది. ఒక ఐడియా నుంచే పుడుతుంది. ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేసేవాడితే ఈ ప్రపంచం. ఏది మన వల్ల కాదు బ్రో, చెప్పు. మన వల్ల కానిది ఏముంది? మనం పుడుతూనే నిలబడడం కూడా మనకు సరిగ్గా రాదు. అలానే ఏదో ఒకరోజు నిలబడి నడచడానికి ట్రై చేస్తాం. ట్రై చేసి కింద మీద పడి నడుస్తాం, పరిగెడతాం. కార్ని, బైక్ని, వైఫ్ని అందరినీ నడిపి ఇంకొకరిని పుట్టిస్తాం. ప్రతి ఒక్కటి మన వల్ల అవ్వద్ది. లైఫ్ కూడా అంతే. మొదట్లో కింద పడతావు. నువ్వు లేవడం అలవాటు చేసుకుంటే నువ్వు కింద పడినా నీకేం అనిపించదు. నువ్వు విజయం సాధించే వరకు నీకు నచ్చింది, నీకు వచ్చింది, నీ మనసు చెప్పే పనే చేయి. దాని నుండి నీకు రూపాయి లాభం రాకపోయినా దానికోసమే బ్రతుకు, దానికోసమే చావు. ఇక్కడ ఎవడో చెప్పిన జాబ్ చేయడం, ఎవడో చెప్పినట్టు జీవితాన్ని బ్రతికే బదులు నీకు నచ్చినట్టు ఉంటూ, నీకు నచ్చింది చేస్తూ చనిపోవడం చాలా మంచిది.